రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పోరాడుతున్న బీజేపీకి నిత్యం సవాళ్లు ఎదురవుతున్నాయి నేతల మధ్య సమన్వయం ప్రధాన సమస్యగా మారింది కొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతో నేతలంతా కలిసికట్టుగా శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది కానీ నేతల మధ్య విభేదాలు సమన్వయం లేకపోవడంతో అది జరిగేలా లేదని హైకమాండ్కు అర్థమైంది అందుకే నేతల మధ్య విభేదాలను దూరం చేసేందుకు జాతీయ నాయకత్వం టిఫిన్ బైటాక్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది దీన్ని ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేయాలని చూసింది కానీ నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందేనని ఆదేశించినా ముఖ్య నేతలెవరూ పట్టించుకోలేదు అయితే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన తరువాత జాతీయ పార్టీ ఇచ్చిన మొదటి టాస్క్ టిఫిన్ నేతలంతా ఖచ్చితంగా చేపట్టి తామంతా ఒకటేనని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సందేశాన్ని బయటకు పంపించాలనే ఉద్దేశంతో హైకమాండ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అలా అయితే గెలుపు సులువవుతుందని భావించింది కానీ తెలంగాణ బీజేపీ నేతలు తమకేం పట్టదన్నట్లుగా వ్యవహరించడంపై జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం టిఫిన్ అనంతరం నేతలు ఎవరు పాల్గొన్నారు ఎవరు అటెండ్ అవ్వలేదనే వివరాలపై హైకమాండ్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ లిస్టు సైతం తెప్పించుకుందని టాక్ నేతలెవరూ పాల్గొనకపోవడంపై జాతీయ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం కాగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ టిఫిన్ బైటకులో భాగంగా గద్వాల్లో పాల్గొన్నారు అలాగే ఏపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్లో దుబ్బాకలో రఘునందన్ రావు పాల్గొన్నారు కాగా ఎంపీ లక్ష్మణ్ ముషీరాబాద్లో లో పాల్గొనాల్సి ఉన్నా ఆయన అటెండ్ అవలేదు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన పాల్గొనలేకపోయారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణలో లేకపోవడం వల్ల హాజరు కాలేదని తెలుస్తోంది ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈట రాజేందర్ సైతం హాజరవ్వలేదు వివేక్ సోయం బాపురావు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొండా రెడ్డి విజయశాంతి మురళీధర్ రావు తదితర ముఖ్య నేతలెవరూ ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు బోనాల పేరిట సాకులు చెప్పి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకే జాతీయ నాయకత్వం స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినా నేతల తీరు మాత్రం మారలేదు భవిష్యత్తులో అయినా హైకమాండ్ ఆదేశించిన టాస్క్ ను బీజేపీ నేతలు సమన్వయంతో చేపట్టి సక్సెస్ అవుతారా లేక తమకేం పట్టదన్నట్లుగా వ్యవహరించి ఎవరి పని వారు చూసుకుంటారా అనేది చూడాల్సిందే